ఏలూరు జిల్లా పోలవరం. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో 50వ రోజు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 50 రోజులు పూర్తయిన సందర్భంగా పండుగలా జరిగిన గడప గడప కార్యక్రమం పేదల సంక్షేమం కోసం నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు తమ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ వస్తువు షాదీ తోఫా మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే సమక్షంలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 50 రోజులు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నాయకులు కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు. కామయ్యపాలెం 64 లక్షలతో అభివృద్ధి చేసిన పిహెచ్సి హాస్పిటల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ 50 రోజుల పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో 25 సచివాలయాల పరిధిలో దాదాపు 16,000 పై చిలుకు గడపలకు అధికారులు నేరుగా కలిశారని, ఈ కార్యక్రమంలో నాతో పాటు శ్రమిస్తూ ప్రభుత్వ సంక్షేమ పాలనలు ప్రజలకు చేరువ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు అందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ఇదే శ్రమతో నియోజకవర్గం అంతటా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేసి పోలవరం నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ కి బహుమానంగా అందిస్తామని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఇదే స్ఫూర్తితో 7 మండలాల్లో కూడా రాబోయే ఎన్నికల వరకు గడపడానికి మన ప్రభుత్వాన్ని మనందరం కూడా భద్రస్థానం మీద మనం పెట్టుకొని మీరందరూ కూడా నన్ను కొంచెం నడిపిస్తానని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.